श्री गुरुदत्ता जय गुरुदत्त श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः गुरुदेवदत्त श्रीमात्रे नमः श्री गुरु दत्तात्रेयाय नमः गुरुदेवदत्त श्री सन्निधि ప్రేక్షకులకి శుభోదయం. అధ్య మంత్రసాధన. ఈరోజు మంత్రసాధన విధానం గురించి తెలుసుకుందాం. మంత్రసాధన యోగి దర్శనం ఎలా చేశాను, వారు నన్ను ఎలాంటి ఆశీర్వాదం నాకు ఇచ్చారు అనే విషయం తెలుసుకుందాం. ॐ श्री गुरुदेव दत्त. ఈ కథని చాలా రోజులు నేను ఎక్కడా చెప్పకుండా రహస్యంగా దాచిన కథ, ఎవరితో కూడా అనలేదు. ఒకసారి ప్రయత్నంగా రాద్దామనుకున్నప్పుడు కూడా ఈ కథ ముందుకు సాగలేదు. అంతే, అనుకోకుని అవాంతరాల వల్ల ఈ రహస్యంగా ఈ కథ అలాగే ఉండిపోయింది. ఈ మధ్యకాలమే మరలా ఆ గురువుగారి ఆ పేరు అవన్నీ కూడా నేను వెళ్ళి ఆ ప్రాంతం అన్నీ కూడా గుర్తు చేసుకొని ఒక పుస్తకంలో రాయడం జరుగుతూ ఉంది. నేను చేసిన యాత్రల గురించి అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో రాస్తూ ఉంటాను. చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక ఖాళీ ఉపాసకుడు ఉన్నాడని తెలుసుకొని విన్నాను. అయితే ఆ మార్గం అంతా కూడా పెద్ద అడవి, అంటే ఈ జన సమూహానికి సంబంధించింది కాదు, అది పూర్తి ఫారెస్ట్లో మధ్య అడవిలో ఉంది. అయితే పెద్ద పులులు అవి తక్కువ ఉండే అడవి. పులులు అవి ఉండవు కానీ ఎలుగుబంట్లు, పాములు, ఈ జాతి అన్నీ ఉండేవి. పులులు ఎక్కువగా లేవు అడవిలో. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఈ చెంచువాళ్ళు, అంటే అడవిలో దగ్గరగా ఉండే ఈ తాండాలని ఉంటాయి, కొన్ని తాండాలు పెంటలని ఒక రకంగా ఉంటాయి, వాటిల్లో ఉన్న మనుషులు మనకు సహాయం చేయాలి. ఈ మనుషులందరూ కూడా వారు ఊరికే సహాయం చేయరు, వారికి ఏదో ఒకటి ప్రతిఫలం ఇవ్వాలి, మనం ధనము కోసమో ఏదో కోసం కానీ మంచిగా చూపిస్తారు. ఆయన గుహ దగ్గరికి చూపిమని అడిగి ఒక అతన్ని నేను అడిగాను. అడిగితే వాడు తెల్ల పంచె కట్టుకో ఉన్నాడు, అంతా ముడతలు పడి మట్టి పట్టి చీకు పట్టిన పంచెలాగా ఉంది, అన్ని ముడతలు పంచ వాడు కట్టుకో ఉన్నాడు. వాడిని అడిగి ఒక ఏదో చెంచుగూడానికి వెళ్ళి అతన్ని అడగడం జరిగింది. వాడి పేరు రామయ్య, ఏదో పేరు. ఆ అబ్బాయిని అడిగాను, రామయ్య తీసుకెళ్ళిన ఆయన అంటే ఎక్కువ ఈ ట్రైబల్స్ అందరూ కూడా రామయ్య, లక్ష్మయ్య, లక్ష్మయ్య, సీతన్న, ఇట్లా ఈ రకరకాల పేర్లు, దేవుడి రకంగా పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళకి పేరు గుర్తు రాకపోతే ఏదో ఒక పేరు పెట్టేస్తాడు, వెంకటయ్య, వెంకటన్న అని. ఇలా రామన్న అని అతను ఉన్నాడు. మొన్న అడిగాము, అడిగితే నాకు ఇన్ని నూరుల డబ్బులు కావాలా అన్నాడు. ఇన్ని నూరులు మన దగ్గర లేవు నాయన, ఇదిగో నా దగ్గర ఒక 300 ఉంది, ఇది నువ్వు తీసుకో అంటే అబ్బా చాలా దూరం పోవాలా స్వామి, అక్కడికి పోవాలంటే చాలా కష్టం అన్నాడు. ఒరేగా నా దగ్గర ఇదే ఉంది, నేను మరలా తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా ఇస్తాలే అన్నా. అట్లా కాదు ఇవ్వాలని. సరే అని చెప్పి, అంటే ఏదో ఆశ ఇస్తారేమో అని. మంచివాళ్ళే వాళ్ళంతా కూడా, మరలా నాకు తేనె కానీ అన్నీ మళ్ళీ వాళ్ళు నాకు, నేను ఇచ్చిన దానికంటే వాళ్ళు ఎక్కువ నాకు ఇచ్చారు. తేనె నిండా పోయించారు, ఆ తేనె కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది. ఇట్లా మళ్ళీ మంచి ప్రేమికులే. తర్వాత విషయం చెప్తా. ఇప్పుడు ఏమైందంటే ఇక ఏదో నా దగ్గర పైజామా ఇది ఉంది అనమాట. అడవిలోకి వెళ్ళినప్పుడు ఏదో దోమలై కుట్టకుండా మంచి తెల్లటి పైజామా, ఇది బాగుంటుంది తీసుకోరా అన్న. సాలే స్వామి, ఇంకా దీన్ని చూపిస్తాపా అని చెప్పి వాళ్ళు భలే మురిసిపోయాడు. డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మురిసిపోలే. ఆ పైజామా ఇస్తే, ఆ పైజామా కుర్ఫా అంటారు పైజామా, అది ఇస్తే మురిసిపోయాడు. ఇక అది తీసుకొని ఇంకా అడవిలోకి బయలుదేరాము. ముందు ఒక 6 కిలోమీటర్లు మాత్రం రోడ్డు మార్గంగా అడవి కొండల దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి నీటిపాయ జలపాతం, ఆ నీటిపాయ అంటే సన్నగా పారుతూ దోమలు ఆ పై పైన అక్కడక్కడ ఉండి బురద ఉంది. అడవుల్లో నీటి బురద అని ఉంటుంది అన్నమాట, గుండ్లు
వాటిల్లో నడవాలి. అలా నడిచి 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 ఉదయము 7 అలా మొదలుపెట్టి 11:30 సమయానికి ఎలా అక్కడికి చేరాం. ఇట్లా ఓడలు ఓడలు వస్తున్నాయి, మధ్య మధ్యలో ఇలా ఓడలు ఉంటాయి, ఆ నదికి ఆనుకొని ఇటుపక్కకు ఓడలు ఉంటాయి. ఆ బురద అంతా ఉంటుంది, ఆ బురద మధ్యలో మట్టి కిచిడి అంత చెండా అంత రసాభాసగా ఉంది. ఆ నీళ్ళల్లోనే అట్లే పోయి కాళ్ళు నొప్పులు జారిపోతూ ఉన్నాయి. మహారాజ్ చాలా కష్టమయ్యా ఇది, చాలా కష్టం అని అంటున్నాడు. అయినా పోయి ఆయన స్వామి దగ్గర ఉండేదని మేము పోం స్వామి, ఆయన చూస్తే అరుస్తాడు, ఆయన దగ్గరికి ఎవ్వరం పోము, ఆయనే ఎప్పుడన్నా మేము ఈ ఆవులు మేపుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఆయన పిలిస్తే వెళ్ళేవాళ్ళం తప్ప ఆయన దగ్గరికి మేము ఇష్టపడము వెళ్ళడానికి. ఆయన ధ్యానం చేసి తపస్సు గుహ దగ్గరే ఉంటారు, ఎప్పుడు మాకు అక్కడే కనిపిస్తారు, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాము, ఆయన చాలా మంచివాడు, కోపం ఎక్కువ స్వామి, మరి కొడతాడు కూడా అని చెప్పాడు. అయితే ఇవన్నీ నేను చిన్నతనం నుంచి పడినవాడినే కదా, గురువుల దగ్గర ఎన్నో సార్లు అరవడం, వాళ్ళు కొడతడం, పరీక్ష పెడతారు. ఇప్పుడు ఆ పరీక్ష కొట్టుకునే శిష్యులు లేరు, ఆ పరీక్షను నిలబెట్టుకొని సాధించుకుంటామనే శిష్యులు అసలు లేరు. ఇవన్నీ మనం అది మనకు మొదటి నుంచి అవధూతల దగ్గర తిరిగాం కాబట్టి ధర్మం ఏమిటి గురువు ఏమిటి అని తెలుసుకున్నాం కాబట్టి ఇంకా ఆ పరీక్షలన్నీ తెలుసులేని ఆయన, ఇంకా అది మామూలే, మనం లక్ష్యం చేరాలి అని చెప్పి వెళ్ళాము. వెళ్ళేటప్పుడే నేను ఖర్జూర పండ్లు, కొంచెం పటిక బెల్లం ఇవన్నీ తీసుకెళ్ళాను. ఇంకా అడవిలో ఏ ఆకులు తినాలి, ఏ పండ్లు తినాలి, ఏ ఆకులు తినాలి, ఏ మూలికలు తినాలని నాకు బాగా కరతాల మలకం, అది తెలిసిన విషయమే. ఇంకా అవి కొంచెం ఉపయోగపడతాయి. నీటితోనే ఇబ్బంది, ఏ నీళ్ళు ఒక చిన్న గిన్నెలో ఎప్పటి నీళ్ళు అప్పుడు కాచుకొని వడగట్టుకొని తాగాలి, లేకపోతే ఆ ఇబ్బంది కలుగుతుంది. అయితే ఆ అబ్బాయి అన్నాడు చెంచువాడు, స్వామి ఈ నీళ్ళన్నీ బాగుండవు కానీ ఆ గురువుగారు ఉండే గుహలో మాత్రం నీటిపాయ ఉంది, గుహలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి, అయితే మేము ఎల్లం కాబట్టి ఆ గుహలో మేము నీళ్లు తెచ్చుకొని కిందికి వచ్చినప్పుడు తాగుతుంటాం, నీళ్లు అట్లా పారి వచ్చి మేము ఎల్లము స్వామి అని చెప్తూ ఏదో అంతా చెప్పుకుంటూ వచ్చాడు. వాడి పిల్లలు, వాడి సంసారం, ఇలా జరిగింది అలా జరిగిందని అలా వెళుతూ ఉంటే మాకు ఒక జింక చిన్న పిల్ల పుట్టింది. అది తల్లి ఎక్కడికి వెళ్ళింది మరి, అక్కడే ఉండేది, అది పక్కకి వెళ్ళింది శబ్దం కాగానే. మేము ఆ చిన్న జింక పిల్ల చలికి అట్లా ఉంది, మేము దాన్ని అంతా ఇలా ఇలా అని ఒక చిన్న వస్త్రము అంటే పక్కనే ఏదో ఉంటే ఒకటి గుడ్డ ముక్క లాంటిది ఏదో దాని మీద కప్పాం, అంటే ఏదైనా కొట్టుకొని వస్తుంటాయి కదా నా చెట్లంబడి ఎవరో ఎవరో ఇవి ఉంటారు కదా ఎవరో ఒకరు, అవి తీసుకొచ్చి అంతా తుడిచి దాని మీద వేసాం. ఇంకా స్వామి అది వస్తుందిలే, వాళ్ళ తల్లి చూసుకుంటుందిలే అని చెప్పాడు. అలా ముందుకు వెళ్ళేటప్పటికి ఆ గుహకు చేరాం. ఆ గుహకు చేరేటప్పటికి కొంచెం ఎల్లడి ప్రదేశం అంతా, ఒక పక్క కొండ, ఒక 400 నుంచి 500 అడుగుల ఎత్తు ఉంది, అంతే, ఎక్కువ లేదు. ఒక చిన్న తిప్పలాంటి కొండ ఉంది, అంతా ఒక 5 మన కరెంటు స్తంభాలంత ఎత్తు ఉంది, 5 కరెంటు స్తంభాలంత ఎత్తు ఉండి ఉంది. ఆ కొండ దగ్గరికి వెళ్ళాం. అది దూరం నుంచి చూసినప్పుడు ఒక చిన్న 2 గుహలలాగా కనపడుతున్నాయి. అది ఎలా ఉన్నాయంటే 2 పక్కపక్కనే శివపార్వతుల్లాగా ఉన్నాయి గుహలు, మధ్యలో మళ్ళా మూసివేసింది, ఇటు గుహ ఉంది ఇటు గుహ ఉంది. ఆ చెంచువాడన్నాడు ఒక గుహలో నుంచి ఇంకో గుహలోకి రంగంతరందరం ఉంటుంది స్వామి, ఒక గుహలోకి వెళ్తే ఇంకో గుహలోకి లోపల నుంచి ఇలా మళ్ళీ బయటికి రావచ్చు అని చెప్పాడు. నేనైతే ఆ గుహ దగ్గరికి వెళ్ళాను స్వామి, ఆయన చాలా కోపిష్టి, ఆయన అసలు మమ్మల్ని దగ్గరికి రానియడు, అందుకని నేను వెళ్ళాను స్వామి, ఇంక నా బాధ్యత అయిపోయింది నేను పోయొస్తానన్నాడు. అంటే నాకు తోడుగుండరా అంటే ఇంక నేను ఉండను స్వామి, నేను వెళ్ళాలని చెప్పి 3 గంటలకు వాడు మరలా వాడు తిరుగు ప్రయాణం అయ్యాడు. నేను ఇంకా ఆయన వస్తారని చెప్పి ఆ పైనే ఆ గుహకు రాత్రిపూట చిన్నగా పైకి పైన ఆ గుహకు ముందు కొంచెం వెల్లడి ప్రదేశం ఉంది, ఇట్లా ఒక 10 అడుగులు 20 అడుగులు వెడలు 10 అడుగుల పొడవు ఉంది అక్కడ స్థలం. అక్కడే పడుకొని మళ్ళీ సాయంత్రం వేళ కిందికి వచ్చేవాడిని, ఎప్పుడైనా ఆయన గుహ దగ్గరికి రావచ్చు. ఆయన కాళీ ఉపాసన చేసిన గుహ వేరే స్థలంలో ఉంది, ఆయన సిద్ధి పొంది ధ్యానం చేసిన గుహ ఇక్కడికి వస్తుంటారట ఆయన. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ గుహ పైభాగానికి వెళ్ళి గుహలో తొంగి చూస్తూ ఉన్నాను, లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఏ సాధువైనా యోగైనా అనుమతి లేనిది వారి కుటీరములో కానీ వారి గృహములో కానీ పోకూడదు, ఇది చాలా నియమం, వారికి దూరంగానే ఉండాలి, వారి అనుమతి వచ్చినప్పుడే వారి పరిధికి వెళ్ళవాలి.
యోగులు సిద్ధులు అవధూతల దగ్గరికి వారి అనుమతులు వస్తాయి, మనకు తెలిసిపోద్ది వారు అనుమతిస్తున్నారని. అనుమతించకుండా అది నీట్గా శుభ్రంగా మంచిగా ఉండని, నువ్వేమి తీసుకోకపోని, దాంట్లో ఏమి తీసుకునే వస్తువు లేకపోని, యోగులు సిద్ధులు అవధూతల వస్తువులంటే అవే వారికి బ్రహ్మాండమైన శక్తి. వారి గృహమే వారికి అద్భుతమైన స్వర్గలోకం. దానిలోకి మనం ప్రవేశిస్తే వాళ్ళ తపోభంగం జరుగుతుంది. అందుకని నేను వెళ్ళలేదు, బాగా అనుభవం పొందాను కాబట్టి. గతాల్లో నేను ఎప్పుడు దూరం బయటపడుకున్నాను, తెల్లవారిన తర్వాత మళ్ళీ కిందికి నడిచాను. అలా కిందికి నడిచి అలా చూస్తున్నాను, ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తా అని. ఆ రోజు కూడా రాలేదు పరీక్ష. ఇక రెండో రోజు, ఆరో మరుసటి రోజు కాక మరలా మరుసటి రోజు ఆయన పైకి వచ్చారు. ఆ కొండ మీద కనపడినారు. నేను అలా చూశాను, ఎంబడి నిదానంగా వెళ్ళాను. ఆయన కూడా కాషాయ వస్త్రంతో ఒక వస్త్రము పైజామా కుర్ఫా కింది వరకు వేసుకున్నాడు, ఇక్కడికి వేసుకున్నాడు. రుద్రనేత్రం, నల్లటి రూపము, కళ్ళు మాత్రం మెరుస్తున్నాయి, కళ్ళల్లో ఏదో ప్రేమ, అనంతమైన ప్రేమ దాగి ఉంది, కానీ ముఖము గంభీరముగా ఉంది. జుట్టు ఉంది కానీ కొంత జడలు కట్టింది, కొంత మామూలుగా ఉంది. మొత్తం మీద ఒక గంభీరమైన రూపం కనపడింది. చేతిలో బలమైన కర్ర ఉంది. ఇక నేను నమో, నాకు ఆయన చూడంగానే కొంచెం భయం కూడా వచ్చింది, అయినా నమో నమః అని చెప్పి నిదానంగా ప్రేమగా వెళ్ళంగానే ఆ గుహ పై భాగానికి వెళ్ళేటప్పుడు ఆయన గుహలోకి వెళ్ళిపోయాడు. కోపం అలా ఒక తల ఉంచి కొంచెం గుహలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి నేను అలా బయటే ఉన్నాను, పిలుస్తారేమని అలాగే కూర్చున్నాను. అలాగే కూర్చున్నాను 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 11 అయింది. అప్పుడు దాకా కూర్చున్నాను. ఒక్కసారిగా ఆయన ఆ గుహలో నుంచి లేచి వచ్చి ఒక్క తన్ను తన్నాడు. అటు పక్కన పడిపోయా. నేను ఏం మాట్లేదు, స్వామి క్షమించు, క్షమాకారం, స్వామి క్షమించండి, ఇంకా మీరు ఆశీర్వాదం కోసం వచ్చాయి. ఎవడి ఆశీర్వాదం, ఎవరికి కావాలి, ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు అని అని కోపంగా అడిగాడు. ఏదో స్వామి మీ ఆశీర్వాదం కావాలి అని కొంచెం గంభీరంగా ఆయన అరిచాడు. అరిచిన తర్వాత ఇక నిదానంగా మరలా కొద్దిసేపటికి శాంతిముక్తి అయిపోయి, రా ఇలా కూర్చో, ఎప్పుడైనా అనుమతి లేనిది ఇక్కడికి రాకూడదు, ఎవరిచ్చారు నీకు అనుమతి అని చెప్పి, లేదు స్వామి ఇలా తెలుసుకొని వచ్చాను. నీలు స్వామి మీరు, మీకు తెలియనిది ఏముంది, మేము ఏదైనా తప్పులు చేస్తే క్షమించండి, మానవ మాత్రులం అని చెప్పి ఏదో ప్రేమగా ఆయన చిన్నగా సరే సరే, నా తపోభంగం అంతా, నా సాధన, నేను ఆ గుహ నుంచి ఇక్కడికి రావడానికి నువ్వు వచ్చావని, హాయిగా నా సాధన చేసుకుంటే ఎవరు రామని అని ఏదో ఆయన వ్యక్తపరిచాడు. ఇక నేను ఆ గుహ దగ్గరికి అలాగే కూర్చొని ప్రశాంతంగా ఉన్నాను. ఆయన ఇక అక్కడ ధ్యానం చేసుకో అని చెప్పి ధ్యానం చేసుకోమని చెప్పాడు. ఇక ఆ గుహలో ఒక పక్క నీళ్ళు వస్తుంది, అప్పుడే గుహలోకి వెళ్ళాను. చల్లగా ఉంది, శుభ్రంగా ఉంది, అటు పక్కకు కూడా స్వరంగం ఉంది. కొంచెం మధ్యలో అటు లోపలి పక్క ఒక గుహలోకి ఇంకో గుహలోకి మార్గం ఉంది, బయట నుంచి కూడా పెద్దగా మార్గం ఉంది. లోపల కూర్చున్నాను, ఆ గోని వేసుకొని లోపల కూర్చోమని చెప్పాడు. నేను అలా కూర్చొని బాగా అలసిపోయాను కదా, 2 రోజుల మించి ఆహారం సరిగా లేదు, అలా అలసిపోయి ఉన్నాను. మంచినీళ్ళు కొంచెం తాగేటప్పటికి అది కునుకుపాటో ధ్యానమో తెలియదు. అలా పద్మాసనం అయితే వేసుకొని కూర్చున్నాను. అలా గోడ కనుక్కొని ఉరిగిపోయాను. చాలాసేపు గడిచిపోయింది, ఆయన కూడా ధ్యానం చేస్తూ ఉన్నాడు. నేను నిదానంగా కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆయన ఇంకా గంభీరంగా ధ్యానంలో కూర్చొని ఉన్నారు. నిదానంగా కళ్ళు తెరిచి, ఏమరా అబ్బాయి, ఏం చిన్న బాబు, ఆహారం తీసుకుంటావా, జగన్మాత. అసలు ఎంత మార్పు వచ్చిందంటే ఆ ధ్యానం అయిపోయిన తర్వాత ఆయన నిజంగా ఈయనేనా, ఇందాక నన్ను అరిచి తిట్టింది అనుకున్నాను. చిన్నబాబు నీకోసం అమ్మవారు జగన్మాత అన్నం సిద్ధం చేస్తుంది అని చెప్పి ఇక ఆయన అంటూ ఇక నాకు అన్నీ అడగడం మొదలుపెట్టావు, ఎక్కడ సాధన చేశావు, కలకత్తా వెళ్ళావు కదా, అక్కడి నుంచి నాగపూర్ అడవిలో ఉన్నావు కదా అని చెప్పి ఇవన్నీ ఆయనంతటా ఆయనే తెలుసుకొని అడుగుతూ ఉన్నాడు. ఏంటియో, అవును స్వామి ఇలా వెళ్ళాను, ఆ బాబా దగ్గరికి వెళ్ళాను, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నీవు నీ నేత్రం త్రినేత్రమైంది, నీ నేత్రములో నుంచి దశమహాశక్తులు, దశ అంటే 10 రకాల సంగీత వాయిద్యాలు వింటున్నావు కదా, ఎంత అదృష్టవంతుడివో, నీకు గంటలనాదము శంఖనాదం అనే 2 శబ్దాలు ఇంకొంతకాలం పడుతుంది నాయన, ప్రస్తుతానికి నువ్వు వైలిన్ అంటే రకరకాల శబ్దాలు నీకు వినిపిస్తున్నాయి,
అనంత చక్షువైంది కదా నీ నేత్రం, శరీరము నుంచి కాకుండా మనోనేత్రముతో నీవు దర్శిస్తున్నావు కదా, అందుకనే నీవు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీ గత జన్మల్లో ఉన్న స్మృతులను కూడా నీ సాధనతో చూశావు కదూ అని చెప్పి నా అవన్నీ విషయాలు చెప్పేస్తున్నాడు. గత జన్మలో నువ్వు ఎక్కడున్నావో అక్కడికి వెళ్ళి వచ్చావే, అవన్నీ తెలుసుకుంటున్నావే, ఇంత సాధన ఈ వయసులో ఇలా చేయగలిగావంటే నీకు జగన్మాత అండ ఉంది నాయన అని చెప్తూ ఉండగానే ఎక్కడి నుంచో కొంచెం కొంచెంగా గుమగుమ ఆడుతుంది. ఆ గుహలో ఒక పక్కన రెండు కుండలున్నాయి. అవి ఆ కుండలు చూసినప్పుడల్లా కూడా నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. ఇక ఆ కుండలు చాలా ఇట్లా రౌండ్గా రెండు కుండలు, ఒక కుండ మీద ఇంకొక కుండ బోర్లించి ఉండేవి. ఆ కుండలో నుంచి ఇక అన్ని ఆహార పదార్థాలు, ఆహార పదార్థాలన్నీ కూడా ఇక అన్ని ఇలా ఒక కుండలు, అలా రెండు కుండలు ఉన్నాయి రౌండ్గా మనం తయారు చేసిన కుండలే. ఆయన దైవశక్తి. ఆ ఒక మూతలా తీయగానే దాంట్లో రెండు రొట్టెలు, అంత అన్నము, అంత పప్పు అన్నీ సృష్టించబడినాయి. ఎంత అద్భుతమో వేడివేడిగా. చిన్నబాబు, నువ్వు రాక వచ్చిన అతిథివి, నా అతిథి సత్కారం తీసుకో అని చెప్పి ప్రేమగా అలా. పూర్వం ఎక్కడైనా సరే ఒక యోగులు కుటీరాలకు వెళ్ళినప్పుడు వారికి చేతనైన అతిథి సత్కారం, ఎవరొచ్చినా సరే అది చిన్నవాడు వచ్చినా పెద్దవాడు వచ్చినా వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో ఇచ్చి సహకరిస్తూ ఉంటారు సద్గురువులు. అలా పంపిస్తుంటారు ప్రేమగా ఆశీర్వాదం చేసి, ఈ ఆహారం తీసుకో అని చెప్పి చేయడం జరిగింది. ఇక నేను తీసుకున్న తర్వాత, స్వామి ఎంత బాగుందో, ఈ పాత్ర నాకు కావాలి స్వామి అని అంటే, మంచిది నాయన, ఎన్ని మట్టి పాత్రలే, ఈ పాత్రలు ఇక్కడ ఉండని, మరో పాత్రను స్వీకరించి ఎక్కడైనా తెచ్చుకో, ఈ పాత్ర చాలా మంచిది, ఇది దైవస్వరూపమైనది, మట్టి పాత్రలో ఆహారం, మట్టి పాత్రలో పూజ ఎంతో మేలు అని చెప్తే, ఆ పాత్ర కోసమని ఎన్నో రోజులు ఎదురు చూశాను. అట్లా రౌండ్గా గుండ్రంగా ఉండేది ఆ పాత్ర. ఆ పాత్ర నేను మళ్ళా సేకరించాను. ఇదిగో చూడండి, ఇది ఇలా ఉంటుంది ఆయన దగ్గర ఉన్న మట్టి పాత్ర. దీంట్లో నేను ప్రతినిత్యం శివారాధన చేస్తూ ఉంటాను నీళ్లు పోస్తూ. ఇట్లా శివారాధన సమస్తము శివుడికి అర్పితం చేయాలి. ఇక ఆయన అంటూ, ఇక ఎప్పుడూ ఇక్కడికి రాకు, నా సాధనకు భగ్నం చేయకు, నీవు సాధనాసిద్ధి కలవాడివి, నీ సాధన నువ్వు చేసుకో, మంత్రసాధన చేసుకో అని చెప్పి కొన్ని మంత్రశాస్త్రానికి సంబంధించిన రహస్యాలు, కాళీ మాతకు సంబంధించిన రహస్యము, కా అక్షరముతో వచ్చే బీజం ఒకటి బలంగా నాకు ఉపదేశం చేశాడు. కాతో ఉంటుంది ఆ బీజాక్షరం, దాన్ని ఒక బీజాక్షరం నాకు ఉపదేశం చేసి దీన్ని నువ్వు సాధన చెయ్యి, నీకు ఖాళీ వరం కూడా లభిస్తుంది, ఖాళీ శక్తి లభిస్తుంది అని చెప్పి పంపించారు. నీకు రక్షణగా ఉంటుంది. అందరు అనుకుంటుంటారు మంత్రం చేస్తే అమ్మ దర్శనం అవుతుందని. దర్శనము కాదురా, మనకు కావలసింది ఆచరణాయోగ్యమైన రక్షణ. మనం ఎక్కడికి పోయినా మన సాధన సిద్ధించి మనకు రక్షణ కలిగితే చాలు. అలా నీవు నీ రక్షణ సంపాదించుకొని ఈ మంత్రం నిన్ను రక్షిస్తుంది నాయనా అని చెప్పి, ఇక మరలా పోయేటప్పుడు ఇక ఎప్పుడు ఇక్కడికి రాగాకు అని గట్టిగా చెప్పి ఇక పంపించారు ఆయన. అక్కడి నుంచి నేను చిన్నగా ఆ గూడెంకి వస్తే ఆ గూడెం వాళ్ళు ఎంత సంతోషపడినారో, ఇట్లా స్వామివారు ఇట్లా భోజనం చే, అవును స్వామి మాకు కూడా అప్పుడప్పుడు ఆయన దగ్గర సిద్ధి వచ్చేది, ఆయన అలా కోరుకోగానే ఆ పాత్రలోకి ఆహారం వచ్చేది, మా కొంతమందికి పెట్టారని ఆ చెంచువా అదే ఆ గూడెం వాళ్ళు లంబాడీస్ అందరూ కూడా చెప్పారు. లంబాడీలందరూ కూడా చాలా మంచి వాళ్ళు, వాళ్ళు కూడా నాకంతా తేనె పోసిచ్చారు, ఒక బాటిల్ నిండా తేనె పోసి, వాటికి సంబంధించిన కొన్ని జంచుగడ్డలు ఇవన్నీ కూడా, కొన్ని గడ్డలు దుంపలు నాకు పెట్టి పంపించారు. నేను వాళ్ళకు ఎంత సంతోషమో అప్పుడు అనుకున్నాను, ఎంతో ప్రేమికులు అని చెప్పి. ఇట్లా ఖాళీ ఉపాసన గురువు గారిని కలిసిన తర్వాత నా జీవితం చాలా మెరుగుపడింది. ఆ తర్వాత నేను కొంతకాలం ఆ మంత్రసాధన చేశాను ఒంటరిగా, చాలా నాడీ శుద్ధి కూడా జరగడం మొదలైంది. అందుకని మంత్రము అంటే దర్శనముని కాదు, మంత్రము అంటే ముందు నాడీ శుద్ధి కలగడం. ఇలా మన జీవితాన్ని ధర్మ మార్గంలో పయనిస్తూ, పెద్దల్ని గౌరవిస్తూ, రకరకాల ఋషుల్ని యోగులు, ఇలాంటి భారతదేశంలో ఇలాంటి సాధనా ఋషులు కొన్ని వందల మంది ఉన్నారు. మనం ఓపిగ్గా భక్తిగా పూర్ణ విశ్వాసంతో వారి పాదాల దగ్గర సేవ చేయాలని ఆర్తితో మనం వారిని చేరగలిగితే మనం ధన్యులమవుతాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గురుదేవదత్త శ్రీమాత్రే నమః. శ్రీ కాళీదేవతాయ నమః.